2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన నవ్యాంధ్రప్రదేశ్కు మొదటి సీఎంఐన చంద్రబాబు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మనం కొత్తగా చెప్పకర్లేదు. అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఆ పార్టీని ఆయన తర్వాత పార్టీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకుని పార్టీని ప్రజలను ముందుండి నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నవ్యాంధ్రప్రదేశ్లో టీడీపీకి ఏ రేంజ్ లో మద్దతు ఉందో మనకు తెలిసిందే. అయితే అటు తెలంగాణలో కూడా తెలుగుదేశానికి ప్రాముఖ్యత పెంచడానికి మొదటిసారిగా తెలంగాణలో మినీ మహానాడును ఏర్పాటు చేశారు. ఇప్పటికే టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్తున్నాడనే వాదన ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ఈ మహానాడుని ముందుండి నడపడం గమనార్హం. ఒకసారి ఆ మహానాడులో జరిగిన హైలైట్స్ పై మీరు ఒక లుక్ వేయండి. స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో తొలి మహానాటిని ఇవాళ మనందరం కూడా నిర్వహించుకుంటున్నాం. అది ప్రధానమైనటువంటిది వ్యవసాయ రంగం. రైతులైతే రాజ్యం లేదంటారు, రైతే వెన్నెముక అంటారు. మరి ఆ రైతు స్వతంత్రం వచ్చింది, కానీ స్వతంత్రం కాగితాల మీదనే వచ్చింది తప్ప పేదవాడికి రాలేదు. అటువంటి అనుచిత నుంచి కాపాడినటువంటి పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగానే తెలియజేస్తాను.